హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొన్ని గ్రంథాల నుంచి సేకరించిన ఎన్నో విలువైన విదుర నీతుల గురించి చెప్తాను. బలవంతులతో విరోధం మంచిది కాదు. మన శత్రువు బలవంతుడైతే మనకు నిద్ర పట్టదు. మంచి గుణాలున్నవారు ఎటువంటి కష్టాలనైనా సహనంతో భరిస్తారు. కష్టాలలో నిర్భరంగా ఉండు. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపకు. సోమరిగా ఉండకు. తెలివైన వాడి మాటకు తిరుగుండదు. మంచి ఆచారాలను పాటించేవాడే పండితుడు. చదువుకున్నా విచక్షణ లేనివాడే మూర్ఖుడు అంటారు. కష్టపడకుండా డబ్బులు రావాలనుకోవడం మూర్ఖత్వం. సొంత ఆచారాలను వదిలి ఇతర ఆచారాలు పాటించేవాడు మూర్ఖుడు. మిత్రద్రోహం కూడదు. మిత్రులకు హాని తలపెట్టకు. పెద్దలు నడిచిన మార్గములోనే పయనించండి. పెద్దలు అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు వాటిని చాదస్తంగా కొట్టి పారేస్తూ ఉంటారు. కాస్త ప్రశాంతంగా తాపీగా ఆలోచించండి. మీ పెద్దలు ముందు ఆలోచనతో చేసిన చాలా పనులు ఎంత మంచివో మీకు అవగాహన అవుతుంది. ప్రాణస్నేహితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటారు విఘ్నులు. మంచి స్నేహితుల్ని పోగొట్టుకోకండి. చెడు స్నేహాలు చేయవద్దు. మంచి స్నేహితుడు ఎంత విలువైన వాడో చెడు స్నేహితుడు అంత ప్రమాదకారి. చెడు ఆవాసాల వల్ల జీవితాలే కాలిపోతాయి. జాగ్రత్త. ఆహ్వానం లేకుండా ఎక్కడికి వెళ్ళరాదు. పిలవని పేరంటానికి వెళ్ళడం వల్లనే పరమశివుని భార్య సతీదేవి అగ్నితి ఆహుతయ్యింది. అందుకనే పిలవనిదే పుట్టింటికైనా వెళ్ళరాదు అనే సామెతకు తెలియనిది కాదు. ప్రశ్నించకుండా జవాబు చెప్పడం మూర్ఖత్వం. అసందర్భపు ప్రలేపాలతో మోహమాటస్తులు పడే బాధలు చూస్తున్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో భరిస్తున్నాం కూడా. ద్రోహులను సైతం నమ్మడం అవివేకం. ఈ లోకంలో ఎన్నటికీ నష్టపోని వారు ఎవ్వరు. సాధుజీవి, ఉద్యోగి, దుఃఖముల యందు ధైర్యము గలవారు ధర్మబుద్ధి గలవారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని విలువైన విదుర నీతులను తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.